మెదక్ జిల్లా రామాయణపేటను రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలని స్థానికులు నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు నేటికి 37 రోజులకు చేరుకున్నాయి. నేడు రామాయణపేట, చేగుంట, చిన్నశంకరంపేట, నార్సింగ్, నిజాంపేట మండలాల కాంగ్రెస్ నాయకులు స్థానికులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలకు మద్దతు తెలిపారు. నేడు పై 5 మండలాల కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో రామాయణపేటలో భారీ ర్యాలీ నిర్వహించి రిలే నిరాహార దీక్షలకు కూర్చున్నారు. ఈ దీక్షలలో పీసీసీసీ సభ్యులు చౌదరి సుప్రభాతరావు, మేడం బాలకృష్ణలు రిలే నిరాహార దీక్షలో కూర్చొని వారు మీడియాతో మాట్లాడుతూ, రామాయణపేట ఒకప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న టి అంజయ్యను ఎన్నుకున్న నియోజకవర్గంగా పేరు ప్రతిష్టలు పొందిందని, కానీ డీలిమిటేషన్లలో రామాయణపేట మెదక్ నియోజకవర్గంలో కలిసిపోయిందని, రామాయణపేట నుండి నిజాంపేట విడిపోయి ఒక చిన్న మండలంగా రామాయణపేట ఉండిపోయిందని, అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని, రామాయణపేటకు పూర్వ వైభవం రావాలంటే వెంటనే తెలంగాణ ప్రభుత్వం రామాయణపేటను రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ప్రభుత్వం రెవెన్యూ డివిజన్ ప్రకటించకుంటే ఉద్యమాలు తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు. నమస్కారం. తెలంగాణ ఏర్పడిన తర్వాత జిల్లాలతో పాటు మండలాలు, రెవెన్యూ డివిజన్లు కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా రామాయణపేట రెవెన్యూ డివిజన్ కావాలని చెప్పేసి తొలిదశ ఉద్యమం చాలా ఉధృతంగా 180 రోజులు ఉద్యమం జరిగింది. ఎంతోమంది కాంగ్రెస్ పార్టీ అనుకోండి, మిగతా పార్టీలు అనుకోండి, జేఏసీ అనుకోండి, ఎంతోమంది పైన కేసులు కూడా పెట్టడం జరిగింది. 180 రోజుల తర్వాత దీక్షను మంత్రి హరీష్ రావు గారు రెవెన్యూ డివిజన్ ఇప్పుడు కొత్తగా ప్రకటించే దాంట్లో రామాయణపేట ముందుంటుందని చెప్పేసి హామీ ఇచ్చి తొలిదశ ఉద్యమాన్ని విరమింపజేసింది. ఇప్పటికీ ఎన్నో సంవత్సరాలు అవుతుంది రామాయణపేట రెవెన్యూ డివిజన్ పూసేయలేదు. అయ్యా హరీష్ రావు గారు, ఇక్కడున్న ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి గారు, మీరు రెవెన్యూ డివిజన్ విషయాన్ని కనీసం ముఖ్యమంత్రికి దృష్టికి తీసుకెళ్ళిరా అని చెప్పేసి మాకు డౌట్ వస్తుంది. ఎందుకంటే అబద్ధాలు టీఆర్ఎస్ పార్టీలకు పెట్టినీళ్ళు కాబట్టి వాళ్ళ ఇంట్లోనే పుట్టింది. అబద్ధం అనేది పుట్టింది అంటే వాళ్ళ ఇంట్లోనే పుట్టింది టీఆర్ఎస్ పార్టీ ఇంట్లో. ఎందుకంటే ఏది చెప్తే అది అబద్ధమే. మాట ఇచ్చి మరిచిన హరీష్ రావు గారికి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము, రామాయణపేటను వెంటనే రెవెన్యూ డివిజన్ ప్రకటించాలే, లేదంటే ఇంకా ఉధృతంగా బంద్లు అట్లాంటివి కూడా చేసి మొన్ననే రీసెంట్లీ జేఏసీ తరఫున బంద్ చేయడం కూడా జరిగింది. ఇంకా ఉధృతంగా చేస్తాము. మీరు పర్యటనకు వస్తే కనీసం గల్లీలో కానీ కాన్స్టిట్యూన్సీలు ఎక్కడ తిరిగినా అడ్డుకుంటామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తున్నాము. వెంటనే రామాయణపేట రెవెన్యూ డివిజన్ ప్రకటించినాకనే మీరు వచ్చే ముఖం పెట్టుకోవాలని చెప్పేసి ఎమ్మెల్యేను హరీష్ రావు గారిని కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత 2016 సంవత్సరంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సెప్టెంబర్ నెలలో 33 జిల్లాలను, దాదాపు 40 రెవెన్యూ డివిజన్లను, దాదాపు 66 మండలాలను ప్రకటించడం జరిగింది. అప్పుడే రామాయణపేట రెవెన్యూ డివిజన్ కేంద్రంగా చేయాలని, గతంలో తాలూకా ఉండే, నియోజకవర్గ కేంద్రంగా ఉండే, అంజయ్య గారు ముఖ్యమంత్రిగా ప్రాతినిధ్యం వహించిన చారిత్రాత్మక ప్రాంతం కాబట్టి రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని ఆ రోజు మొట్టమొదట నేను ఆమరణ నిరాదీక్ష చేయడం జరిగింది సెప్టెంబర్లో. తర్వాత పట్టణంలోని అన్ని రాజకీయ పార్టీలు ఒక బీఆర్ఎస్ మినహా టీఆర్ఎస్ అప్పుడు ఉన్న టీఆర్ఎస్ మినహా మిగతా రాజకీయ పార్టీలు అన్నీ బీజేపీ, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎంతో పాటు కుల సంఘాలు, యువజన సంఘాలు, విద్యార్థి సంఘాలు, సంఘటిత వ్యాపార సంస్థలు సంఘటితంగా 185 రోజులు నిరవధిక నిరాహార దీక్షలు చేయడం జరిగింది. దాన్ని హోలీ పండుగ రోజు హరీష్ రావు గారు కుట్ర పన్ని, నేను మా ఇంటికి వచ్చినట్టయితే, మినిస్టర్ క్వార్టర్స్కి వచ్చినట్టయితే నేను మీతో స్పష్టంగా మాట్లాడి మీ దీక్ష విరమంపై చేస్తాను, ఎక్కడ రెవెన్యూ డివిజన్ ఇచ్చినా రామాయణపేటను మొట్టమొదటి రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ప్రకటిస్తానని చెప్పి పత్రికా సోదరుల సమక్షంలోనే హరీష్ రావు గారు తన ఇంటి వద్ద ప్రకటించడం జరిగింది. ఆయన మాటను, స్థానిక శాసనసభ్యురాలి మాటను గౌరవించి ఆ రోజు రామాయణపేట పట్టణ పౌరులందరూ, ఈ రెవెన్యూ డివిజన్ వచ్చే మండలాల ప్రజలందరూ వాళ్ళని గౌరవించి ఆ రోజు దీక్షలు విరమించడం జరిగింది. కానీ ఎక్కడ వేసిన గొంగలు అక్కడనే ఉన్నానట్టు వాళ్ళు తర్వాత 2 జిల్లాలను ప్రకటించడం జరిగింది, దాదాపు 6 రెవెన్యూ డివిజన్లు ప్రకటించడం జరిగింది, 14-15 మండలాలను మొన్న 2 మండలాలను ప్రకటించడం జరిగింది. కానీ రామాయణపేట ఊసేయలేదు. అసలు హరీష్ రావు గారు, పద్మా దేవేందర్ రెడ్డి గారు స్పష్టంగా ఈ ప్రాంతంపై కుట్ర పన్ని
మెదక్ నియోజకవర్గంలో ఎట్టి పరిస్థితుల్లో అభివృద్ధి జరగకూడదు. మెదక్ ఇట్లనే వెనుకబడి ఉంటే మా పార్టీ శాశ్వతంగా గెలుస్తూనే ఉంటుంది. ఈ ప్రజలు ఇక్కడ ప్రజలు అమాయకులు గొర్రెలలాగా మాకు ఓట్లు ఇస్తారని వాళ్ళు కలలు కంటూరు. దానికి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తిట్టుకొడుతుంది.